केंद्र प्रभुत्वं प्रधानमंत्री मोडी गारु स्वच्छ भारत अनि चेप्पेसि ओ कार्यक्रम चेपट्टडं अनेदि जरुगुता उंदि। ई स्वच्छ भारत कार्यक्रमंलो अनेक मंदि पारिश्रामिकवेत्तलु तर्वात एंदंटे तन सिनिमा याक्टर्लु तर्वात अनेक मंदि दींट्लो पाल्गोनडं अनेदि जरुगुता उंदि। इदे स्वच्छ भारत अनेदि मंचि कार्यक्रमे का क्लीन पारिशुद्य कार्मिकुलु एवरैतुन्नारो वाला वेतनालु पट्टिंचुकुनेटुवंटि परिस्थिति उंडदु। वाला आरोग्यं गुरिंचि पट्टिंचुकुनेटुवंटि परिस्थिति उंडदु। नेलल तरबडि वाळ्ळकि वेतनालु इव्वकपोयिना कूडा वाळ्ळु अट्लागनी अनेक रकाल इब्बंदुलु एदुर्कोंटू अनारोग्यानिकि गुरै रैत्रनक पगलनक रात्रि समयंलो कूडा पट्टणाल्लो वाळ्ळु पारिशुद्यं पनुलु चेयटं अनेदि जरुगुता उंटुंदि। కొన్ని సందర్భాల్లోనైతే చేతులు కాళ్ళు కూడా పెట్టి వాళ్ళు ట్రైన్లలో మురికి కాలవలల్లో పనులు చేయడం అనేది జరుగుతాం। ఆ రకంగా శ్రమిస్తున్నటువంటి కష్టపడి పని చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా తర్వాత ఏందంటే పారిశుద్ధ కార్మికులను కూడా పెంచాలి। ఇలా పట్టణాల్లో గాని గ్రామాల్లో గాని మన అవసరాలకు తగిన విధంగా కార్మికులను కూడా పెంచి వాళ్ళకి కావాల్సినటువంటి వేతనాలు పెంచి తర్వాత ఏందంటే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లయితే ఇంకా ఏందంటే క్లీన్ అండ్ గ్రీన్ గా చేయడానికి అవకాశం ఉంటుంది। కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏందంటే ఎవరైతే ఈ క్లీన్ అండ్ గ్రీన్ తర్వాత ఏందంటే పారిశుద్ధ్యంలో పని చేస్తున్నారో వాళ్ళ గురించి పట్టించుకోకుండా వారానికి ఒకసారి ఈ నాయకులు గాని లేకపోతే కొంతమంది బయలుదేరి ఏందంటే 5 నిమిషాలు మంచిగున్న రోడ్లలో రోడ్ల మీద ఊర్చి తర్వాత ఏందంటే పేపర్లలో టీవీలలో వచ్చే విధంగా ఆ రకంగా చేస్తా ఉన్నారు। నిజంగా మీకు స్వచ్ఛ భారత్ కావాలి భారతదేశం అని గాక ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమం ఏందంటే ముందు ప్రభుత్వ పరంగా గాని లేకపోతే ఈ దేశంలో ఉన్న సంపన్నులు పెట్టుబడిదారుల నుంచి గాని ఒక్కొక్కల్ని ఒక జిల్లా తీసుకోమని చెప్పండి, ఒక మండలం తీసుకోమని చెప్పండి, ఒక గ్రామం తీసుకోమని చెప్పండి, ప్రభుత్వ పరంగా కూడా ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క తాండాలో పల్లెల్లో మరి ఇల్లు లేనటువంటి పేదవాడు ఉండొద్దు, అందరికీ పక్కా గృహాలు, తర్వాత మరుగుదొడ్ల సౌకర్యం, తర్వాత వాళ్ళు ఉంటున్న వాళ్ళ నివాసం ఉంటున్న కాలనీలలో రోడ్ల సౌకర్యము, డ్రైనేజ్ సౌకర్యము, ఆ తర్వాత విద్యా సౌకర్యము, వైద్య సౌకర్యము, కరెంట్ సౌకర్యము, మంచినీళ్ళ సౌకర్యము, ఇవన్నీ కూడా కనీస సౌకర్యాలు ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా కల్పించి తర్వాత మీరంతా కూడా క్లీన్ గా ఉంచుకోవాలి, గ్రీన్ గా తయారు చేయాలి అని చెప్పేసి పిలుపునిస్తే ఏందంటే ఎవరికి వాళ్ళు బ్రహ్మాండంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఎక్కడి చెత్తకుప్పలక్కనే, ఎక్కడ మురికి కాలువలక్కనే, తర్వాత ఇల్లు లేకుండా గుర్సెల్లో ఉండేవాళ్ళు, చెట్ల కింద ఉండేవాళ్ళు, రోడ్ల పక్కన నివాసం ఉండేవాళ్ళు, మరి వాళ్ళ పేదవాడలో పోతే అక్కడ ఏ రకంగా వీళ్ళు జీవిస్తున్నారని చెప్పేసి ఒక అడవి మనుషులాగా జీవించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది। అక్కడ ఏ సౌకర్యాలు ఉండవు, ఏ సదుపాయాలు ఉండవు, మరి అవన్నీ వదిలేసి అవన్నీ చేయకుండా ఇవాళ అనేక మంది లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారు, మరి ప్రధానమంత్రి చుట్టే వీళ్ళందరూ ఉంటా ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్క రాష్ట్రం అప్పచెప్పండి, ఒక్కొక్క పారిశ్రామికవేత్తకు, ఒక్కొక్క కాంట్రాక్టర్కు, పెట్టుబడిదారులందరికీ కూడా, కార్పొరేట్ సంస్థలు మరి ఉన్నటువంటి వాళ్ళు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరు ఒక జిల్లాను ఒక ప్రాంతాన్ని తీసుకొని ప్రభుత్వ పరంగా కూడా ఇవన్నీ కూడా చేస్తే అప్పుడు ఏంటంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛంగా మరి ఉండటానికి అవకాశం ఉంటుంది। మరి స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఉండాలి, స్వచ్ఛమైనటువంటి నాయకులు ఉండాలి, పట్టుదలతో నిజాయితీగా పనిచేయాలి, తర్వాత ఏంటంటే పేదరికం లేకుండా, మురికి కాలువలు లేకుండా, తర్వాత ఏంటంటే ప్రజలందరూ మరి అందరికీ విద్య, అందరికీ ఉపాధి, అందరికీ ఇల్లు, అందరికీ వైద్యం, తర్వాత ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తే ఏంటంటే అప్పుడు స్వచ్ఛ భారత్ అనేటువంటిది మనం చూడటానికి అవకాశం ఉంటుంది। ఇవన్నీ చూడకుండా పై పైన ఊరికనే ఏదో మెరుగులు దిద్ది తర్వాత పత్రికల్లో టీవీలో రావడానికి వారానికి ఒకసారి 5 నిమిషాలు పరుకులు పట్టి ఊరికనే మంచుకున్న రోడ్ల మీద ఊర్చినంత మాత్రమే స్వచ్ఛ భారత్ కాదు। స్వచ్ఛ భారత్ కావాలంటే స్వచ్ఛమైన పాలన ఉండాలి, అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి, అందరూ త్యాగం చేయాలి, తర్వాత ఏంటంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ చదువు, ఇల్లు, ఉపాధి, ఆరోగ్యం అన్నీ కూడా పొందేటువంటి సౌకర్యాలు ఉన్నప్పుడే స్వచ్ఛ భారత్ అవుతుంది। దాని కొరకు ప్రణాళికలు ఉంటే అవుతుంది తప్ప, ఇది ప్రచారం కొరకు తప్ప వాస్తవంగా ఏంటంటే దీనివల్ల
మరి భారతదేశంలో మరి ప్రజలందరికీ మరి ఈ సౌకర్యాలన్నీ పొందినప్పుడే సాధ్యమవుతుంది, తప్ప ఇంకోటి కాదు.